బిగ్ బాస్ సీజన్ సెవెన్లో రన్నర్గా నిలిచిన అమర్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే తనకు జరిగిన ఘోరమైన ప్రమాదం గురించి మనకు తెలిసిందే మొత్తం ఫ్యామిలీ మీద కూడా చాలా దారుణమైన అటాక్ జరిగింది అయితే కార్ అద్దాలు పగలకొట్టేసి కారులో ఉన్న వస్తువులను విలువైన డాక్యుమెంట్స్ను అన్నిటినీ కూడా దొంగతనం చేసేసి ఇక ఆఖరికి అమర్ని అసలు ఏమీ లేకుండా అంటే ఎటు చూసినా కూడా దారి లేకుండా చేసేసి చాలా ఇబ్బంది పెట్టారు అయితే బయటకు వచ్చిన తర్వాత తను అనంతపూర్ వెళ్ళాడు అలాగే మంత్రాలయం వెళ్ళాడు గోవా ట్రిప్కి వెళ్ళాడు వెకేషన్ని పూర్తి చేసుకున్నాడు ఇంకా షూటింగ్ స్టార్ట్ చేశాడు అంతా కూడా బాగానే జరిగింది కదా అయితే తాజాగా తన స్నేహితుడికి ఇచ్చిన ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో కనుక చూసుకున్నట్టయితే తను చెప్పిన మాటలు వింటే ఎవరికైనా సరే కన్నీళ్ళాగో ఆ రోజు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన పైన దాడి జరిగి తర్వాత అభిమానులకు సంబంధించి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది అంటే మామూలుగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్ మీట్ పెడతారు అంత జరుగుతుంది కదా అయితే ఆ ఫ్యాన్ మీట్ పెట్టిన తర్వాత కూడా అమర్ ఫ్యామిలీని వెంబటిస్తూ ఉండడం ఆ సమయంలో లొల్లా నరేష్ అలాగే ఈయన కూడా యాక్టరే కదా అమర్తో పాటుగా తేజు అలాగే అమర్ వాళ్ళ పేరెంట్స్ ఫాదర్ అండ్ మదర్ ఐదుగురు కూడా మొయినాబాద్ మెయిన్ రోడ్ మీద అలా అలాగే ఒంటరిగా అర్ధరాత్రి పూట నిలబడిపోయి ఉన్నారట అంటే దాదాపుగా అమర్ తను వినర్ అవ్వనందుకు బాధపడలేదు తన మీద కార్ అటాకింగ్ జరిగినందుకు బాధపడలేదు తన మదర్ అండ్ మిస్సెస్ మీద చాలా రకాలుగా దూషించినా కూడా బాధపడలేదు కానీ అందరూ దిక్కులేని వాళ్ళలాగా మొయినాబాద్ మెయిన్ రోడ్ మీద నుంచుని అనాథ పక్షుల్లాగా ఒంటరిగా రోడ్డు మీద నిలబడిపోయి ఉండటం తనకు అసలు నచ్చలేదని తనకి తన జీవితంలో మర్చిపోలేని ఒక బాధ బాధతో కూడిన సంఘటనని చెప్పుకుని ఎమోషనల్ అయ్యాడు అమర్ అయితే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తానని ఇక ఎన్నో సందర్భాలలో నా భార్యని నా తల్లిని కూడా ఎన్నో అవమానాలు జరిపారని మీకేమన్నా ఉంటే నాతో చూసుకోండి అని చెప్పేసి అమర్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు తన హేటర్స్ కి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి